వెల్కమ్ టు క్రియేటివ్ పెటల్స్. ఈరోజు అమ్మ చేతి రుచిలో రుచికరమైన పచ్చళ్ళు చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి రుచి. ఈరోజు కొబ్బరి పచ్చడి ఎండుమిరపకాయలతో చేద్దాం అనుకుంటున్నానండి. దానికి కావాల్సిన వస్తువులు చెప్తాము. ఒక కొబ్బరి, నేను హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకున్నాను. ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఏమో పల్లీలు తీసుకున్నాను, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు. తిరిగి పచ్చడి అయిపోయిన తర్వాత తిరుగుమాతలోకి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఓకేనా? ఇప్పుడు మనం ఎలా తయారు చేద్దాం. నేను మిక్సీలోనే చేస్తున్నానండి. ఓకే, స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు కూడా వేసేసుకుందామండి. దీన్ని వేయించుకుందాము. ఈ ఫ్రై చేసి పెట్టుకున్న అన్నీ చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేద్దాం. చింతపండుతో పాటు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసి తిప్పేద్దాం. మిక్సీ జార్లో వేసేసానండి. దీనిలో ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాము. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇది పొడి అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం. దీనిలో కొంచెం వాటర్ వేద్దాం. అయిపోయిందండి పచ్చడి. ఇంకా తిరుగుమాత పెట్టుకుంటే అయిపోతుంది. ఈ రెడీ అయిన పచ్చడిని బౌల్లోకి తీసుకుందామండి. తిరుగుమాత వేయడానికి ప్యాన్ పెట్టుకుందాము. ఇందాక ఆయిల్ ఉంది కదా, దానిలో ఫ్రై చేసినప్పుడు మిగిలిన ఆయిల్, ఆయిల్తోనే వేద్దామండి, సరిపోతుంది. వెల్లుల్లిపాయలు వేసాను, తర్వాత ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. మెంతులు కూడా వేద్దామండి కొంచెం. కరివేపాకు వేద్దాం. స్టవ్ ఆఫ్ చేద్దామండి. దీన్ని ఈ పచ్చళ్ళలో వేసేద్దాం. కొబ్బరి ఎండుమిరపకాయలతో చేసిన పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూడండి. అమ్మ చేతి రుచిలో ఇప్పుడు ఆరోగ్యకరమైన పుదీనా పచ్చడి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి రుచి. పుదీనా పచ్చడికి
కావలసినటువంటి పదార్థాలు ఏంటో చూద్దాము. కడిగి ఉంచుకున్నటువంటి ఫ్రెష్ పుదీనా, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండిమిరపకాయలు. పెద్దవైతే ఒక 5-6 సరిపోతాయి, చిన్న అయితే ఒక 10 దాకా తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా చింతపండు, ఒక టమాటాని కట్ చేసి ముక్కలు చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇవి కాకుండా పుదీనా పచ్చడి బాగా రుచిగా ఉండాలి అని అంటే కన్నా మనం ఏం చేయాలి అని అంటే, ఒక స్పూను పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూను నువ్వులు, ఇవన్నీ కూడా వేయించి పెట్టుకున్నట్లయితే మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించిన తర్వాత నూనె కొంచెం పోసి దానిలో ముందుగా మనం ఏం చేయాలంటే ఎండిమిరపకాయలు వేసేయాలి. ఎండిమిరపకాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, అలాగే పచ్చిశనగపప్పు, దీన్ని సిమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని మనం తీసి డిష్ అవుట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ దీనిలో కొంచెం వేసి రెడీగా ఉంచుకున్న పుదీనాని వేసేయాలి. అలాగే కట్ చేసి వేసుకున్న టమాటా ముక్కను కూడా మనం ఇందులో వేసేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసేద్దాం. పుదీనా, టమాటా కూడా చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట, చక్కగా మగ్గిపోయింది. ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ స్టఫ్ అంతా ఉంది కదా, ఎండిమిరపకాయలు, నువ్వులు, పల్లీలు, శనగపప్పు, ఇవన్నీ కూడా దీనిలో వేసాను, ఇంక్లూడింగ్ చింతపండు. తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి ఈ మగ్గిన పుదీనా, టమాటో, అలాగే ఇది ఒక డిష్లో ఉంది, అలాగే ఇది జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఇది లాస్ట్లో వేస్తాను. ముందైతే ఇది బాగా నలగాలి కాబట్టి ఇది ముందు గ్రైండ్ చేసి తీసుకొచ్చేస్తాను. ఇది ఉప్పు ఆల్రెడీ ఈ స్టఫ్లో వేసాను కాబట్టి ఇది వేసేద్దాము. ఒకవేళ చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాము. అలాగే వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసేద్దాం. అంటే ఇవి లాస్ట్లో వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒకవేళ ఉప్పు సరిపోకపోతే, మీరు నేను మగ్గేటప్పుడు వేసాను కదా, చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. అలాగే డిష్ అవుట్ చేశాను, కమ్మ కమ్మని పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఒక గిన్నెలోకి తీసాను. ఈ గిన్నె చూసారు కదా, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ గిన్నె చిన్నప్పుడు ఈ స్పెషల్ ఏంటో చెప్పేస్తాను, మా అమ్మ నాకు ఈ గిన్నెలోనే అన్నం తినిపించేదంట పెరుగన్నం. సో నాకు ఈ గిన్నె అలా గుర్తుగా ఉంచేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీకోసం ఈ గిన్నెని నేను చూపిస్తున్నాను. సో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి, ఇన్ఫెక్షన్స్ అన్నీ దూరం చేసే పుదీనా పచ్చడి కొద్దిగా వేసుకుని కొంచెం నెయ్యి కలుపుకుని తిన్నట్లయితే మీకు ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. బాగుంది కదా, దీన్ని గారెల్లో కూడా మీరు నంచుకుని తినొచ్చు. హాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.